ట్రైన్లు సేమ్ టైంకి బయలుదేరుతూ ఉన్నాయి. ఒకటి ఏ నుంచి బికి, రెండోది బి నుంచి ఏకి. ఒకటి 36 కిలోమీటర్ పర్ అవరు, ఇంకొకటి 42 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో బయలుదేరడం జరిగింది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ ఈస్ ఫౌండ్ దట్ వన్ ట్రైన్ హ్యాస్ మూవ్డ్ 48 కిలోమీటర్స్ మోర్ దాన్ ది అనదర్ ట్రైన్. అంటే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ కంటే 48 కిలోమీటర్లు డిస్టెన్స్ ఎక్కువగా వెళ్ళింది అంటున్నాడు. అటువంటప్పుడు మనకి ఏమడుగుతూ ఉన్నాడు, ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏకి బికే డిస్టెన్స్. ఇటువంటి సమస్య ఎప్పుడైనా అడిగితే టైం అనేది మనకి కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి స్పీడ్లు ఏ రేషియోలో ఉంటాయో డిస్టెన్స్లు కూడా అదే రేషియోలో ఉంటుంది. మరి స్పీడ్లు ఏమిచ్చాడు, రేషియో 36 కిలోమీటర్ పర్ అవర్, 42 కిలోమీటర్ పర్ అవర్. అయితే రేషియో అంటే 6:6 or 6:7, అంటే 6:7 రేషియోలో ఉంది. అంటే ఇక్కడ కూడా డిస్టెన్స్ రేషియో కూడా ఎంత, 6:7. అంటే ఒకటి 6 పాట్లు వెళ్తే రెండవది 7 పాట్లు వెళ్తుంది. మరి డిఫరెన్స్ ఎంత నాన్న, ఎన్ని పాట్స్ నాన్న ఇక్కడ, 1 పాట్. మరి ఈ 1 పాట్ వాల్యూనే వాడు మనకి ఇవ్వడం జరిగింది, 48 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? అయితే మరి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి డిస్టెన్స్ ఏదైతే ఉందో మొత్తం డిస్టెన్స్ కావాలి. మరి ఇది 6 పార్ట్స్, ఇది 7 పార్ట్స్, మొత్తం 13 పార్ట్స్ కదా. మరి 13 పార్ట్స్ అంటే 13 × 48 నాన్న, 13 × 48 ఎంత నాన్న, 13 50 = 650 కాబట్టి 13 × 2 = 26 తీస్తే మరి 624 is our answer, కిలోమీటర్స్. థ్యాంక్ యూ.